subscribe to our channel and press the bell icon for the latest updates. Dua karidi cheppindi tappu ani rep ostunda right ani ostunda inkoti I have forgot another thing. పాము బుస కొడుతుంది. మన పోలీసులు కొత్తగా ఫ్రెండ్లీ అనంతపూర్లో దాదాగిరి దందాగిరి చాలా చాలా జరుగుతున్నాయి. పేపర్లో వచ్చాయి. ఇవన్నీ చూసి నేను జేసీ గారికి కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేశా. ఏమండి ఇన్ని దందాగిరిలు ఇవన్నీ జరుగుతున్నాయి, మీరు ఎంక్వైరీ చేసి న్యాయం చేయండి, దీనికి బాధ్యులైనటువంటి శిక్షించాలని చెప్తే ఇవాళ జేసీ గారు నాకు ఈ లెటర్ పంపించాడు. ఇది పేపర్లో వచ్చినటువంటి కటింగ్లన్నీ తీసిపోయి ఆయనకి ఇచ్చా. దాంట్లో ప్రధానంగా వాట్ ఇస్ దిస్ కోర్ట్ రోడ్లో ఉండే ఆ కొడపైన ఉండేది పీస్ వాల్. పీస్ వాల్ ఇది గత 4-5 సంవత్సరాలుగా నామినల్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒప్పచెప్పినా జరుగుతున్న పెత్తనమంతా ఎమ్మెల్యే గారిది, ఆయన సహచరులు అక్కడ పెత్తనం జరుగుతాడు. అక్కడ హోటల్ ఉంది, నెలకు 1000-1500 రూపాయలు డబ్బు తింటున్నారు, తీసుకుంటున్నారు. దాన్ని ఎంక్వైరీ చేయవయ్యా అంటే ఈ పీస్ బోర్లు అప్పుడు ఇచ్చినాము ఇప్పుడు ఇచ్చినాము ఆయనకు ఎమ్మెల్యే గారికి, తర్వాత ఆమె స్వరూపరాణి గారికి, వీళ్ళందరి సమక్షంలో ఇదంతా జరిగింది, అది ఇదని ఎన్నో అంత రామాయణం రాశాను నాకు. అసలైంది ఎవరు తింటున్నారు, ఎవరి స్వాధీనంలో ఉంది, ఎలా ఉంది, దానిపైన యాక్షన్ ఏం తీసుకున్నారంటే జాయింట్ కలెక్టర్ గారు సోది చెప్పారు తప్ప ఎంత రెంట్ తింటున్నారు, ఎవడు తింటున్నారు, ఎమ్మెల్యే గారికి పోతుందా లేకపోతే ఆమెకో వీళ్ళకో ఈ దీంట్లో పేర్లు అన్నీ రాశారు, చాలా పేర్లు రాశారు, వాళ్ళకు పోతుంది అనేటువంటి మాట స్పష్టత చేయకుండా ఏందో నా మొహారం కాగితం పడేస్తే నేను ఊరుకుండా. అట్లాగే అనంతపురం మున్సిపాలిటీలో 2 బిల్డింగ్స్ అనుకుంటా, 2 బిల్డింగ్స్ చైర్మన్ గారి చేతిలోనూ ఎమ్మెల్యే గారి చేతిలో పెట్టి వాళ్ళు బాడకిచ్చి తీసుకుంటారంటే దాని గురించి క్లియర్గా చెప్పండి. ఎవరు రెంట్ వసూలు చేస్తున్నారు అనేటువంటి మాట చెప్పరు కలెక్టర్ గారు. ఇస్ దిస్ ది అడ్మినిస్ట్రేషన్? Is this the way of inquiry? సంవత్సరాలు పొడుగున చాలా కమిటీల్లో చాలా చాలా మంది మహానుభావులు ఉన్నారు, పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎవడు అడిగేవాడు లేడా, చెప్పేవాడు లేడా, అంటే అధికారానికి దాసోహమేనా? ఇస్ దిస్ ది వే ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యాటిట్యూడ్? మున్సిపల్ కమిషనర్ గారి యొక్క యాటిట్యూడ్ మళ్ళా అవే ఏమవే నీ అబ్బావే ఇంటి మీద రాళ్ళు పోసుకోవటము అవేనా? దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెడ్డపేరు. అతనేమో చచ్చి సున్నమై అన్నం తింటున్నాడో తినడం లేదో నిద్రపోతున్నాడో నిద్రపోలేదో తెలియదు, కానీ ఈ రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేకంగా అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం కష్టపడతా అంటే అతనికి సహాయపడాల్సింది పోను. అతనికి అవినీతి అంటకట్టడానికి మనం అంతా చేసేటువంటివి సహచరులుగా ఉన్నటువంటి మనవి చేయటము ధర్మమా? ఏదో ఒకరోజు 2 రోజులు ఏదో తెలుసో తెలియకలో అది తిన్నా ఇది తిన్నా పర్వాలే, ఆ తప్పును సర్దుకుంటే మంచిది కదా. తప్పు చేయని మాడవుడు ఎవడు లేడు. సంవత్సరాల కొద్ది తప్పు చేయడం అది ఆనవాయితా? మీరంతా పేపర్ వాళ్ళు కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటారు, ఏంది
నేను చెప్పేది నిజం కాదా? కమాన్ లెట్ అస్ గో అండ్ సీ. మీరు రండి, మీరందరూ కలిసి పదార్థండి. వెరీ సారీ, ది స్టేట్ ఆఫ్ అఫైర్స్. ముఖ్యమంత్రి గారు 60 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చారు రోడ్లు వెడల్పు చేయమని. ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ తెప్పించారు. తెప్పిస్తే 90% ఆఫ్ అనంతపూర్ పీపుల్ ఆర్ ఫార్ ది వైడనింగ్ ఆఫ్ ది బ్రిడ్జ్. మరి ఈ పెద్ద మనిషికి ఏం లాభం ఉందో నాకైతే తెలియదు. అరే, రామ్నగర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టాలంటే అది అంత పెద్దది కట్టకూడదు, చిన్నది కట్టాలని చెప్పి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో రేస్ చేసి దీన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నం చేసిన పెద్ద మనిషి. నువ్వే పెద్ద మనిషి కాదు. హ్యావ్ యూ నాట్ రేజ్డ్ దిస్ ఇష్యూ ఇన్ ది అసెంబ్లీ టు రెడ్యూస్ ది సైజ్ ఆఫ్ దిస్ వన్? నువ్వు రంగంలో లేకపోయినా ది ఎంటైర్ అనంతపురం జిల్లా నోస్ ఇట్ దట్ యు ఆర్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ ది డిలే ఆఫ్ దిస్ వైడనింగ్ ది రోడ్స్. డబ్బులు వసూలు చేస్తావు, కోర్టుకు పంపిస్తావు. డబ్బులు వసూలు చేస్తావు, కోర్టుకు పంపిస్తావు. మాటలకేమో మేము చంద్రబాబు నాయుడు శిష్యులు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినది చంద్రబాబు నాయుడు గారి అనుమతితోనే, ముఖ్యమంత్రి గారి అనుమతితోనే ఈ రోడ్లన్నీ విడిపించాలి. ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు నామే, ప్రజలకు నామే, అందరికీ నామే. వాట్ ఇస్ దిస్? సారీ ఫర్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ దిస్ అనంతపూర్ మున్సిపాలిటీ. ప్లీజ్ వాట్ ఐ విల్ గివ్ ది కాపీస్. సారీ, దిస్ ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. మీరేం చేస్తాడో నాకు అర్థం కాదు. మీరు పాలిటీషియన్స్ మమ్మల్ని బెదిరించేదానికి ఉంటారు తప్ప గ్రామాల్లో జరిగేటువంటి మంచి చెడు నిష్పక్షపాతంగా రాయడానికి తీసుకున్నాడు వారా నటటాల్ రెడీ. మీరు మీ ధర్మాన్ని చేయటం లేదు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఇస్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ థింగ్, బట్ యు ఆర్ నాట్ అట్ ఆల్ డూయింగ్ ఇట్. మీకు తెలియని సత్యాలు కాదు. చెప్పండి, ఇఫ్ ఐ ఆర్ రాంగ్ ప్లీజ్ టెల్ మీ. ఎస్ యువర్ రాంగ్, యువర్ గివింగ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. చెప్పచ్చు కదండి మీరు పెద్ద మనుషులు. మీకు తెలియని సమాచారమే లేదు. మీ పని రోజు 1000 మందిని కలవడం, ఎక్కడ ఏం న్యాయం జరుగుతుంది, ఏం అన్యాయం జరుగుతుంది చూపించి ఎత్తి చూపించే బాధ్యత మీది. మీరు మర్చిపోయినారు మీ బాధ్యతను. సో జర్నలిస్టులు కూడా, మన ఊరు జర్నలిస్టులు కూడా యాక్టివ్గా లేకపోవడం చాలా విచారపడదు. అయినా తెలిసి మీరు కూడా తలలు ఊపుతున్నారంటే భాగస్వామి, మీకేమన్నా భాగస్వామి ఉందో ఏమో నాకైతే అర్థం కావటం లేదు. మీరు ఎన్నెన్నో రాసేవారు, ఇది ఎందుకు రాయు, ఇది ఎందుకు ప్రజలు తీసుకోలే రాలేదా? ఎవరు రాయడం ఇది ఎన్నెన్నీ అనంతలో ఉండదండి. రిక్షా వాడి దగ్గర పదా పదా మా దృష్టికి రాలేస్తారు అని అంటాడు ఆయన. ఎట్లా ఇట్లా మాట్లాడితే దుర్మార్గాన్ని ఎడగట్టు మీ పని. రాజకీయ ఇవాళ జరిగినటువంటి దాంట్లో రాజకీయం లేదు, పాలిటిక్స్. నేను నోట్ కోట్ వాడు బతకలేక ఓ రిక్షా వాడు, వీడు మరి ఏ రకంగానో తెలియదు, కొంత హెడ్లాంగ్. హెడ్లాంగ్ కాకపోతే రిక్షా ఎట్లా తీసుకుపోతావు నువ్వు? వాడే పెద్ద రాజకీయ నాయకుడు కాదు, యూత్లో అంతకంటే రాజకీయ నాయకుడు కాదు. మనకు సత్తా లేదు. రాయలసీమ భాషలో చెప్పాలా? సామాన్యుల మీద మాత్రం ట్రాఫిక్ లో కానీ ఇంకో చోట కానీ పోలీసులు
ఆడ కూడా ఏం జులుము చూపిస్తున్నారయ్యా పాప వాళ్ళు, ఏం జులుము చూపిస్తున్నారు? ఎన్ని మార్లు నువ్వు రాంగ్ సైడ్ పోయిన ఎన్ని మార్లు నువ్వు ముగ్గురు ఎక్కించుకొని పోతాడు, ఎవరినన్నా ఒక్క తూరన్నా లేదని ఒక్క ఏటేసినారా? దేవుడికైనా దెబ్బే గురువు. ఈ ఊళ్ళో ప్లాస్టిక్ నిరోధించాలంటే డోర్లు నిరోధించకూడదు అని చెప్పి చేసేటువంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తావు? తాడిపత్రిలో 15 ఏళ్ళ క్రితం నుంచి నో ప్లాస్టిక్ యూసేజ్. 10 మందికి ఉపయోగపడేటప్పుడు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నా తప్పింది, సమాజానికి ఉపయోగపడేటప్పుడు. డెఫినెట్లీ రాజకీయ అడ్డంకుల వలన చేయలేకపోయా ప్లాస్టిక్ చేశారు. 2-3 రోజులు, వారం రోజులు, 4 రోజులు ప్రయత్నం చేశా. ఐ ఫెయిల్డ్ బికాస్ ది రాజకీయాలు. ఈ ప్లాస్టిక్ కాదు, ఈ ప్లాస్టిక్ వాడకూడదు, ఈ ప్లాస్టిక్ వాడచ్చు. ఓ ఇప్పుడు పోయి తడుపులో పోయి చూడిపో, నీకు ఏడాది ప్లాస్టిక్ కవర్ దొరుకుతుందేమో, ఏదో కాటన్ బ్యాగ్ ఆ జూట్ బ్యాగ్ ఆర్ పేపర్ బ్యాగ్. ఇవాళ నరేంద్ర మోడీ లబలబ అంటున్నాడు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇవాళ ఫోటో చూసా, ప్లాస్టిక్ ఆ రివర్లో కొట్టుకొని వచ్చినటువంటి ఫోటో. వాట్ ఇస్ దిస్? అంతెందుకు? మొన్న నేను క్లీన్ చేపిస్తే ఈరోజు పదాం రండి, ఇది ఇక్కడ హార్ట్ ఆఫ్ ది సిటీలో, హార్ట్ ఆఫ్ ది టౌన్లో ఎంత ప్లాస్టిక్ ఉంది. దానికి వద్దనే, దానికి చేయకూడదు. నీ అమ్మ కడుపు గాలా. 4 మంచి పనులు చేసి మళ్ళా ఈయనే ఉండాలా, మాకు ఎమ్మెల్యేగా ఉండాలా, ఈయనే మాకు చైర్మన్ ఉండాలా, ఈయన వార్డ్ కౌన్సిలర్ కావాలని అనిపించుకుంటే మంచి తప్ప. ఏదో ఓటూరు దొరికింది, చంద్రబాబు పుణ్యాన్నో ఎన్టీ రామారావు పుణ్యాన్నో మోహన్ పుణ్యాన్నో దొరికింది చాలు అనుకునే వాళ్ళు పాలిటీషియన్స్తో ఉండడమే మన యొక్క దురదృష్టం. ఆడ గవర్నమెంట్ స్థలం ఉంది దక్కన్ క్రానికల్ పక్కన, 2 సెంట్లు ఇస్తే 10 సెంట్లు ఆక్రమించుకొని బిల్డింగ్ కడుతున్నారు. మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ నిద్రపోయి చూస్తుందా, కళ్ళు పూసుకొని చూస్తుందా, ఏదో ఎవరు కట్టగల? మన పోలీసులు కొత్తగా ఫ్రెండ్లీ పోలీసు అంటున్నారు. మీరు దొంగ సారాయి కాంచి అమ్ముతున్నారా, ఇసుక దొంగ ఇసుక అమ్ముతున్నారా, వీళ్ళందరినీ కూడా మొట్టమొదట స్టేషన్ ముందు వచ్చిన తర్వాత వాళ్ళు కుర్చీలు ఇచ్చి కాఫీ తాపించాలా అని మన పోలీసుల యొక్క సిద్ధాంతమేమో అనుకుంటున్నా నేను. చేంజ్ చేసుకుంటే కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేనటువంటి పరిస్థితి. యాక్షన్ అంటే ఏదో ఏదో రెండు సార్ అని భంగపోయి పోలీస్ స్టేషన్ తీసుకుంటున్నారు. శాంతి భద్రతలు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కాపాడడానికి అవుతుందా? పోలీసులకు సేవ చచ్చిపోయిందా? ఒక సామాన్యుడు ఆర్ రౌడీషిట్తో పోలీసులకు అసలు వెన్నెముక లేదు, నిర్వీర్యమైపోయింది ఈ రాష్ట్రంలో పోలీసు, స్పెషల్లీ అనంతరం హోప్లెస్. ఇది మంచిది కాదు, కాటయ్యదు. ఆ బుసగొట్టేది కూడా లేకపోతే ఏం పోలీసులు ఏం పని చేస్తారు, ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? అందుకనే గ్రామాల నుండి పెద్ద మనుషుల దగ్గరకు, దాదాగిరి వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళ ద్వారా ఏదో పనిచేస్తుంది. ఈ వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం ఉంది. నేను రేపు హైదరాబాద్ విజయవాడకు పోయినప్పుడు ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి చెప్తా, ఇంత పోలీసు నిర్వీర్యమైపోవటం బహుశా పోలీస్ చరిత్రలో దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. వెరీ బెడ్.